నమస్కారం అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ హన్మకొండ కిరణ్ కిడ్నీ కేర్ సంబంధించినటువంటి డాక్టర్ ఉస్కే కిరణ్ గారు సంబంధించి సార్ సంబంధించినటువంటి జీవిత విశేషాలు కూడా మనకి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ఉస్కే కిరణ్ డాక్టర్ గారు తర్వాత ఇక్కడ సంబంధించి హన్మకొండలో కిరణ్ కిడ్నీ కేర్ స్థాపించి ఎన్ని రోజాన్ని అసలు ఎందుకు ఈ యొక్క సంబంధించినటువంటి ఈ డాక్టర్ వృత్తి వైపున మీరు ఎంచుకున్నారు డాక్టర్ వృత్తిని ఎంచుకున్నారు నేను అంటే ఇంటర్మీడియట్ చదివేట టెన్త్ క్లాస్ చదివేటప్పుడు టెన్త్ క్లాస్ నేను నర్సంపేటలోని స్త్రీగుర్ల విద్యాలను చేయడం జరిగిందండి సో మా అప్పుడు అంటే నా స్టడీ పీరియడ్లో మాది ఒక చిన్న పల్లెటూరు సో పల్లెటూరు నుంచి మాకు ఏ చిన్న అవసరం పడ్డప్పటికి కూడా చిన్న అంటే మెడికల్ పరంగా వైద్య పరంగా ఎలాంటి చిన్న అవసరం పడ్డా కూడా మేము చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది సో అప్పుడే అప్పటి నుంచే కొంచెం డాక్టర్ పరంగా అంటే డాక్టర్ పరంగా నేచురల్గా కొంచెం అట్రాక్ట్ చేయడం జరి అట్రాక్ట్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావడం ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా నాకు వైద్య తీసుకోవడం జరిగింది సో అంటే ఇక్కడ నర్సంపేట దగ్గర అంటే శ్రీగురుకులం శ్రీగురుకులండి సమరెడ్ సార్ సార్ ఓకే సమరేడ్ సార్ శిష్యులేనా మీరు అవునండి సో మొత్తంగా మీ అక్కడ వాస్తవానికి గురుకులంలో చదివిన దాదాపు అందరు కూడా ఇలా హైయర్గా ఉన్నారు ఎందుకంటే సారు చాలా మంచి వ్యక్తి తర్వాత అసలు ఆ కాలంలో ఎక్కడ లేని టైంలో గురుకుల స్థాపించిన వ్యక్తి సమ్రెడ్ సార్ సార్ దాదాపు చాలా నియమ నిబంధనలతో ఉండేదండి అవును అండ్ ప్రతి బ్యాచ్ నుంచి చాలామంది ఇప్పుడు వెల్ సెటిల్డ్ పొజిషన్లో ఉన్నారు అవును అవును చాలాసార్లు నేను విజిట్ చేసిన సార్ నాకు చాలా మంచి ఆప్తులు తర్వాత ఇంకోటి అంటే అక్కడ సంబంధించి మన అందరి టీవీస్ కూడా చాలా వెల్వేశారు సార్ చాలా ఆప్తులు ఏది చేసినా కూడా తప్పకుండా మనం పిలుస్తాం అక్కడ పోయిన చోట కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడైతే సెటిల్ అనేది వాళ్ళ ఫోటోలు తర్వాత ఏదైనా సెలబ్రేషన్ చేస్తే వాళ్ళు వస్తారని సార్ చెప్పడం కూడా చాలా హ్యాపీ అనిపించింది సో సార్ చాలా సంతోషం సార్ సంబంధించి ఆ ప్రాంతంలో మరి మీరు చదువుకొని తర్వాత ఎలా ఇంత యూరాలజిస్ట్ డాక్టర్గా సెటిల్ అవ్వడం చాలా సంతోషం అంటే మీ కుటుంబం నేపథ్యం చెప్పండి మా మమ్మీ డాడీ ఇద్దరు వ్యవసాయం చేస్తారండి చదువుకోలేదు సో ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు ఇంట్లో ఒక అన్నయ్య ఒక ఇద్దరు అక్కలు ఉంటారు పెద్ద అక్క కొంచెం హ్యాండికాప్డు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఇంట్లోనే ఉంటుంది మీ ప్రాంతం గురించి చెప్పండి మా మా ప్రాపర్ భూపాలపల్లి డిస్టిక్ మహబూబ్పల్లి అండి ఓకే సో మొత్తం కంటే వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం నుంచి డాక్టర్ వైపు రావాలనుకున్నారు వచ్చేళ్ళు సో మీరు ఈ డాక్టర్ వైపు రావడానికి మిమ్మల్ని అంటే బాగా ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు ప్రధానంగా నన్ను ప్రోత్సహించిన వ్యక్తులు మెయిన్గా ఇద్దరండి ఒకటి డాడీ ఓకే డాడీ అండ్ అంటే తను చదువుకోకుండా నాన్నగారి పేరు ఓకే తను చదువుకోకుండా ఒక అంటే మా ఊరికి చిన్న రోడ్డు కూడా లేని సమయంలో ప్రతి హాస్టల్ తిరిగి ఓకే ప్రతి హాస్టల్ తిరిగి ఎక్కడ ఫుడ్ బాగుంటుంది ఎక్కడ స్టడీ అని వెతికి తనకి ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సంపేటలో మమ్మల్ని చదివించడం జరిగింది ఆ టైంలో అంటే మేము చేసిన రెండు పన్ నైన్టీన్ నైంటీ నైన్ టూ టైంలో ఇంకా మా ఊర్లో నుంచి ఎవరు కూడా బయటికి పోని టైంలో అంటే ఊరు నుంచి బయటకు పోయి కూడా చదివే పరిస్థితి లేనప్పుడు కూడా దూరంగా వేసి హాస్టల్ వేసి చదివిపించడం జరిగింది సో ఫస్ట్ నుంచి మాకు ఇన్స్పిరేషన్ కానీ మమ్మల్ని నడిపించింది కానీ ఎవ్రీథింగ్ మా ఫాదర్ ఏనండి ఓకే ఫాదర్ అండ్ మదర్ దాని తర్వాత అంటే డాడీ ఉన్న తర్వాత మా గురువులు అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి ఒకటే క్వశ్చన్ ఎంపీసీ తీసుకుంటారా బైపీసీ తీసుకుంటారా సో దీనిలో నేను ప్రధాన మేచురల్గానే మనది ఎంపీసీ సైడ్ వెళ్తుంది యాక్చువల్గా కానీ ఆ టైంలో సీను మాకు సమ్రెడ్డి సారు దాంతోపాటు గోవర్ధన్ రెడ్డి సార్ అని కూడా ఉంటారు వీళ్ళు మమ్మల్ని కంప్లీట్గా అంటే బయట ఉన్న నీడేంటి నువ్వు చదువుకోగలతో నువ్వు సేవ్ చేయాలి అని అని చెప్పడం దానివల్ల మేము బైపీసీ తీసుకొని దాని తర్వాత వైద్య వ్యక్తి ఏదైతే బాగుంటుందని సజెషన్ సజెషన్ ఓకే సో ప్రధానంగా మన మనని ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళలో ఒకటి మా ఫాదర్ రెండోది మా గురుకులం టీచర్ సమ్మిరెడ్డి సార్ అండ్ గోవర్ధన్ రెడ్డి సార్ అండ్ ఓకే సార్ దాదాపుగా సమ్మిరెడ్డి గారు అంటే చాలా రెస్పెక్టెడ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది గల విద్యార్థులు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మీలాగా తర్వాత ఇలా డాక్టర్ లైన్లు పోలీస్ లైన్లు మంచి క్యాడర్లు ఉన్నారు ఇలా చాలామంది సార్ అంటే ఆ టెన్త్ స్టాండర్డ్ తర్వాత సార్ అంటే మీ పై చదువులు ఎక్కడ చదివింది మళ్ళీ సో టెన్త్ తర్వాత నేను ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చేయడం జరిగిందండి ఓకే యాక్చువల్గా విజయవాడలో శ్రీ చైతన్య గురించి కూడా మాకు ఐడియా లేదు ఆ టైంలో ఓకే ఆ టైంలో మమ్మల్ని అంటే ఆ టైంలో చైతన్య నారాయణ అంటేనే మనకి చైతన్య అంటే బైపిసి నారాయణ అంటే ఎంపీసీ అనే ఒక అది ఉండేది ఆ టైంలో మాకు గురుకులం టీచరే అన్నీ ముందుండి ఎక్కడ చదవాలి ఎక్కడ సారే ఆ గురుకులానికి మన శ్రీ చైతన్యకి ఫోన్ చేసేసి మా మా అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని పంపించడం జరిగింది